మీకు తెలివంది ఏముంది బావా, అది ఎప్పుడు అట్లా ఊరుతుంది కదా. మీకేమైనా కావాలంటే నాకు చెప్పురి, నేను చేసి పెడతా. మళ్ళీ అరుచుకోలేదంటే ఈ బాధ ఉన్నది, ఎప్పుడు చూసినా కయ్య కయ్య ఊరుతుంది మా అక్క. దాన్ని పట్టించుకో కానీ నువ్వైతే ముందు పోయి నీళ్ళు తీసుకో. మమత ఏమైందిరా అక్కేమో అంటా అండి, నది గట్లే ఊరుతుంది వదిన బావకి నీళ్ళు వేయడానికి. నువ్వేంది వదిన శ్యామగడ్డ ఉడకబెట్టావు, పొద్దున అన్న మటన్ తెస్తాను వేయండు. ఇవాళ ఏం భారం మర్చిపోయినావా? నాకు ఒక పొద్దు కదా, అందుకే ఉడకబెట్టిన. ఇంటికొచ్చిన బావని మంచి కలుసుకుందామని లేనే లేదు, దాన్ని చూస్తే ఎప్పుడు పొయ్యి కానే ఉంటుంది. ఏ భూ వండాలి ఏ కూర వండాలి అని. ఇక నిన్ను చూస్తే ఇంత ఉంది. నేను బాగు ఒకరాకు వచ్చిండు కదా, మంచిగా అరుచుకుందాం బావనని ఏది లేదు. ఇంకా తన పని ఏ, నేనేదైనా మాట్లాడేటప్పుడు నువ్వు ఎందుకు మధ్యలో వస్తావు? అప్పుడే కుండరాదు. ఎందుకే అంత కోపం నీకు? ముఖం మీద ఉంటుందా? వాళ్ళ దగ్గర ఉండుకుంటా వాళ్ళమే పెత్తనం చేస్తానవా? ఒప్పుకలేదా నీకు? పెత్తనమా? పెత్తనం వాళ్ళు మీద చేసిన అది నా చెల్లె కదా, ఇది నా పగారు ఇల్లు కదా. ఎవరి ఇంట్లోనో వై కూర్చొని తిన్నట్టుగా మాట్లాడతావు ఎందుకు? అవునే లత, అంటే కోపం వస్తుంది కానీ పెళ్ళినక కూడా అవగాడికి వచ్చి రోజు ఎవరైనా ఉంటారానే. ఉండకపోతే ఏంది, ఆయన నేను ఈడుంటే నీకేం కడుపు నొస్తుంది? నువ్వు ఇక్కడ ఉండేందుకే, అక్కడ మన ఇల్లు లేదా? నెల రోజులకు ఇరవై రోజులు ఇక్కడ ఉంటే నాకు అక్కడ వంట పెట్టలేదు మరి. నేనేమన్నా పని లేకుంటున్నానా? అయినా నేను ఎందుకు వచ్చినా నీకు తెలియదా? ఆ పని అయినాకనే అత్తా నేను. వండుతాన మీకేనా ఇంకా? అది అయ్యే పని కాదు గోదాంబ. అచ్చుడు కలవది, తమ్ముడు వచ్చినాక ఇంత తిని ఎట్లా వచ్చినావు అట్లా పో. ఏమో నువ్వు ఏం చెప్తానో ఏం ఆలోచిస్తానో నీ ఇష్టం వచ్చిన చేసుకో, నాకేం అర్థమవుతుంది కదా. అప్పుడే కూడా నేను ఏం చేసినా మన మనిషికి. ఇప్పుడు నేను నీ ఇప్పుడు వచ్చిందనుకో, ఉన్న ఆస్తంతా మా చెల్లె తీసుకోవచ్చు. నేను ఇక్కడనే ఉండి ఎట్లా వేసి మనకు వచ్చే ఆస్తి నేను తీసుకొస్తాను. Thank you.
ఏం తెచ్చిందమ్మా? ఎటు పోయేస్తానో బిడ్డ, ఇంటికి బాగా వచ్చింది వచ్చిందమ్మా, ఇంత మటన్ తీసుకొస్తాను. మీనా బాగా వచ్చిందా? నేనే ఒక ముచ్చట చెప్పేదందుకు ఇంటికి వద్దాం అనుకున్నా, నువ్వే కనబడ్డావు. ఏంటి తెచ్చిందమ్మా? గా రాజన్నోళ్ళ అక్క కొడుకు పిల్లగాడు ఉన్నాడట, మరి మన చెల్లెకి సంబంధం మాట్లాడదామా? సంబంధమా? చేద్దాం వచ్చిందమ్మా, కానీ కట్నం ఎంత అడుగుతారనే. పిల్లగాడు ఏదో పెద్ద నౌకరే చేస్తాడట్రా, సాఫ్ట్వేరో ఏదో అన్నారు, 20-30 లక్షలు అడిగేటట్టున్నారు. 20-30 లక్షలా? నాతోడు కంటే అవుతుందనే, నాకున్నదే 2 ఎకరాలు, దానిలో ఎకరం నేను ఉంచుకొని ఓ ఎకరం అమ్మ చేద్దామంటే దానికి 20 లక్షలు కూడా వచ్చినట్లేవు కాదమ్మ. గంట నేనేడ దూతనే, మన దగ్గర సంబంధం ఇంత మంచిగా. సరే బిడ్డ, కోడలు నువ్వు ఆలోచించుకొని ఏముచ్చట అన్నది మళ్ళీ నాకు చెప్పు, నేను వాళ్ళకి చెప్పాలి కదా. సరే చిన్నమ్మ. ఎంతసేపు ఎటు పోతాడేనా? బాగా గెలవారా ఆకలి కాబట్టి. నేను మటన్ వేయరాగా మన సుశీల సినిమా కలిసిందే, మన చెల్లెకు సంబంధం గురించి మాట్లాడింది, అది మాట్లాడే వరకు లేట్ అయింది. సంబంధమా? ఇప్పుడు దాని సంబంధానికి ఏమెత్తిపోయింది? ముందుగాలైతే నేను అడిగింది ఇచ్చినాక నీ ఇట్ట ఉన్నది చేసుకో. నీకు లగ్గం ఒప్పుకునే కాడికి ఏనైతుంది, అలా నేను నీకు ఇచ్చేది ఏమున్నదే? ఏమిచ్చినవరా నువ్వు నాకు? నా లగ్గంగా ఏం పోసినావు? అవి నా జాలే, నేను అడిగినా నాకు గవనేందుకు? ఇప్పుడు ఎందుకే ఆకలేదాన్ని తినడానికి ఏమో చెప్పు. ఏ నువ్వు బాబు, సమయం సందర్భం లేకుండా మాట్లాడుతూ మధ్యలో నువ్వు అడగండి, అడగనియవా? ఏందక్క ఇట్లా మాట్లాడుతున్నావు? ఎదిగిన చెల్లి ఇంట్లో ఉన్నది, ఆ పిల్లను అయ్య చేతుల పెట్టాలన్నది లేదా? నువ్వే గిట్లా మాట్లాడుతున్నావు ఎందుకు? ఏంది, నేను ఈ ఇంటికి వచ్చిపోబట్టి ఎన్ని రోజులు అవుతుంది? నేను అడిగింది ఎప్పుడు ఇస్తారు? అక్క అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. వచ్చిన భావం నిలబెట్టి ఎంతసేపు మాట్లాడతారే, ముందు వంట చేయబోరి. ఈ ఇంట్లో నేనన్నా నా మాట అన్నా లెక్క లేకుండా అయిపోతుంది. నేను అడిగింది ఇవ్వకుండా చెల్లెలకం ఎట్లయితే నేను కూడా చూస్తారా? మా అక్కకి డబ్బు మీద ఉన్న ప్రేమ తోడగుట్టిన నా మీద ఉంటే ఎంత మంచి ఉండునో. ఏంది మీ అక్క గిట్లా మాట్లాడుతుంది? ఇంటికి పెద్దది, ముంగటవాడి పెళ్లి చేయాల్సింది పోయి మనమేమో ఆ బ్యాక్ ఉన్నట్టు గిట్లా విందిస్తుంది? నాకు గవన్ అర్థమైన కానీ నేను గిట్లా ఎందుకుంటున్నా? ముందైతే వంట చేయపో, పాపం బాగా అనుకుంటున్నాయేమో. నేను అత్తనా మీకు చెప్పిందా? గౌడవే కదా చదివితే పండు రాలేదు, మళ్ళా ఇక్కడ ఉంటుంది కదా, మరి వినున్నదానే అత్తని పోతే నాకు విలుస్తారా? నువ్వెన్ని చెప్పినా సరే నా తమ్ముడితో ఏదో ఒకటి తెల్లబడలేదాక నేను వచ్చేదలేదు, పోతే నువ్వు పో. నువ్వు చెప్తే మారవే, ఉండిగా ఇష్టం వచ్చినా. ఏంటే బిడ్డ మిగతా సప్పుడు ఎత్తలేవు? ఇక్కడ నడితోవలే నడుచుకుంటా పోతున్నావు, ఏదైనా పండత్తి దాకయా? పైలం కావాలి. ఏమేం బిడ్డ ఏమేం? పదినైట్లో నన్ను పెట్టిందా ఏమన్నా అన్నదా? నన్ను పదినేమంటది చిన్నమ్మ? ఏనాడు ఒక్క మాట అన్నది, మేము సొంత అక్క చెల్లెల్లా ఉంటాం, కానీ నా తోడ పుట్టిన అక్క మాత్రం నన్ను పరాయిని లెక్క చూస్తుంది. అక్కనా, అక్క ఏమన్నదే? అది పెళ్లి చేసుకొని అత్తగారింటికి పోవుడు కాక ఇక్కడనే వండుకుంటే ఇంకా మీ జోలికే వస్తుందా?
నేనంటే ఇల్వ లేకుండా అవుతుంది ఇంట్లో. అయ్యో అక్క, చీర మంచిగానే వెండినా, పనికి పుండుట్లా తొందర తొందర వెండేసరికి మురికి పోనట్టుంది. ఇంకొకసారి మంచిగానే వెండుతా అక్క, నాది పొరపాటు అయింది. పొరపాట? పొరపాటు ఎందుకైతుంది? అయినా నా తమ్ముడు అన్ని తెచ్చి పెడుతుంటే బగ్గా తిని కూర్చుంటున్నావు. ఏడు ఏర్పడుతుంది నీకు? ఏంది అక్క, ఈ చీర కాకపోతే ఇంకో చీర ఎందుకు తింటున్నావు? అది నేను వచ్చిన మా అమ్మ ఇంకా అత్తలే వెందా అని చెప్తున్నా, నువ్వు దాన్ని మోపాయినావు దానికి. ఎప్పుడు దాంతో పాటే మాట్లాడతావేమే? నేనంటే విన్నడే లేదు నీకు. ఎందుకు అక్క ఊరికి కోప్పడతావు? ఈ చీర కాకపోతే ఇంకా చీరలే లేవా నీకు? ఈ సాకి చెప్పుకొని వదనని తీరుదామనా? నువ్వు మధ్యలోకి రాకు, నీకు సంబంధం లేదు. దాన్నంటే నీకెందుకు రేషం వస్తుంది? బట్టలు నేను విండిన కాబట్టి నాకు రేషం వచ్చింది. ఇంట్లో వదిన తప్పేం లేదు. ఎందుకు ప్రతిదానికి కొంచెం పడతావు? వెనుక ముందు ఆలోచించు లేదా? ఇంకేంది, దాని ఎంబడి ఉండకుండా పని చేసుకుంటుండు. వాళ్ళు అగ్గం చేస్తారా, అత్తగారింటికి పంపిస్తారా? నీ బతికింతేనేగా. ఆమెతోటి నేనేం పని చేయించుకున్నా అక్క? నాకు చేతనైన కడికి నేను చేసుకున్నా. ఎన్నడన్నా మీకు పని చెప్పిన్నా? నా వల్ల ఆమె ఎందుకు తిడుతుండవు? నువ్వు ఒకవల్ని ఇద్దరిద్దరే మీతోటి మాట్లాడవేసి చిరిటి. ఏం లేదన్నా, ఈ బట్టలు నేను విండిన, మురికి పోలేదని వదిన తిరుగుతుంది. ఇంట్లో పని అంతా అదే చేయాలి, దానికోసం ఆసరి అయితే మంచిగుండు. అదే పని చేయాలి, అదే మాటలు వాడాలి. ఏంద్రా, నేను పని చేయన్నా, నేనెందుకు పని చేస్తారా? నేను అడిగింది నాకు ఇస్తే ఈ ఇంట్లో ఉండాల్సిన కర్మ నాకేది? నేను అడిగింది పోతానా ఇంటికి? నువ్వు నన్ను ఏమడిగినావు? నేను నీకేమి ఇస్తా అని చెప్పినా? ఏందా ఈ లొల్లెంత? మొన్న బావచ్చే తోలుకోవతాను అడిగి అడిగి ఆయనేవా? నీకు తెలియదా పోవాలని? సంసారం కట్టి ఇలా పంచుకునే ముఖ్యమని నీ మెడల పట్టి ఇలా బయటితో పోయా? పెద్దదాన్ని అనుకుంటున్నా, పెద్ద కూడా అర్థం చేసుకోవాలి. ఇంట్లో పెట్టుకొని అన్ని నీకు పెట్టుకుంటావు అన్నానే, అది బతుకదు నీకు బతుకదా? నా దగ్గర పెట్టడానికి ఏం లేవు. నీకు ఉండబుద్ధి అయితే ఉండు, పోబుద్ధి అయితే పో, నీకు పెట్టేది ఏం లేదు. ఈ దరిద్రబ్ది అబ్బాయి గుడ్డ పైన అయిపో, ఉన్న రెండెకరాల మా ఇద్దరం చెరవ ఎకరం తీసుకుందాం. ఈ దరిద్రబ్ది పోదు, నాకు రాదు. ఏం మాట్లాడుతున్నావు? నోటికొచ్చే మాటలేనా అవి? మనిషి లెక్కలా మాట్లాడు. మాట్లాడగలవు, మర్చిపోయిన అయ్యా ఉన్నా కూడా నాకు ఏం బాధ ఉండకు. నీ పెళ్లి చేసి నాకు గండమైంది. అసలు ఏం మాట్లాడతానా నువ్వు? ఎదిగిన పిల్లలు నడుపుకొని మాట్లాడేది మాట్లాడే ఇవి? కొంచెం నా తెలివి ఉందా నీకు? ఆ కోపం ఈ కోపంలో సచిన అయ్యప్ప ఉన్నాయి పో, నాకు గండంలో తయారైనవి అన్నది అన్న. అబ్బాయి లేకపోతే ఏంది బిడ్డ, నిన్నేనా నేను అడుగుతాప్ప? వాళ్ళకు గంతగానే అష్టకేమొస్తుంది? అడ్డు చిన్నమ్మ, అప్పుడో ఇప్పుడో నీ ఇంటికి వచ్చేదాన్ని, ఇప్పుడు నువ్వు అడిగి కంట అయినావు అనుకో, ఆ ఇంటి ఇల్లు దొక్కకుండా అయితే చిన్నమ్మ. చిన్నదానమైనా గింత పెద్ద బుద్ధితో ఆలోచించినావు, పెద్దదనే దానికే గింత తెలివి లేకుండా అయిపోయింది. సరే పో ఇంటికో. ఎటు పోకు. అశోక్ బడికి రా. ఏంటిది బావా, ఎన్ని రోజులు మీ అక్క మీ ఇంటి ఉంటుందిరా? అది ఏం అడిగిందో, నువ్వేమి ఇస్తున్నావు నాకు తెలియదు. ఊర్లో పోతే తలొక మాట అంటే తల ఎత్తుకోలేక బతుకున్నాడు. గంట గరానికి ఎందుకు వస్తున్నావు బావా? నువ్వు తీసుకోవంగా నేను అదన్నా, తీసుకొని పో, దాన్ని ఏమైనా ఉండవని చెప్పి. ఇంట్లో గరం అంటే పోయిందిరా, నీకు తెలియదా? పంపించు తెలియదా నీకు? అడిగి అడిగి ఆశకొస్తుంది నాకు. నీ అక్కతో నీళ్ళు లేదు, నేను పోతానా? అయ్యో
కోపం రాకు బావా, జర రాగే దండం పెడతా. ఎందుకత్తా రాను? నా చిన్నప్పటి నుంచి నేను ఇంతే, నేను ఏదైనా కావాలి అంటే అది ఇచ్చేదాకా నేను వదిలిపెట్టా. ఏమి ఏమంటారు అక్క, పెళ్లి ఒప్పుకున్న కాడికి ఏనే అయితే పెళ్లికి కట్టిన చెల్లి ఉన్నది, దాన్ని పెళ్లి చేయకముందు కావాలి కావాలంటే ఏం తెచ్చేయాలి? సార్ ఏముందని ఇవ్వాలి? మనకేమన్నా ఎకరాల కొద్ది భూములు చాలు ఉన్నాయనే మన అయ్యో ఎక్కువ తక్కువ సంపాదించి పెట్టిరా, ఇది తెలియకుండా నేను తింటున్నా. మీరు కావాలి కావాలంటే ఏం తల్లి తీసుకొచ్చి పెట్టానే, నన్ను నమ్ముకున్నది నూరి. నువ్వెందుకు తమ్ముడు పోతావురా? ఉన్న రెండు ఎకరాలల్లా మీ అక్క ఎకరం నువ్వు ఎకరం తీసుకోరి, చెల్లె పెళ్లి నేనే చేస్తా. చెల్లె పెళ్లి నువ్వెట్లా చేస్తావే? ఎక్కడో కష్టపడి నేనే అవుతుంది. మీరెందుకు చేసుడురా? మీరు దాని గురించి లో ఎందుకు పెట్టుకున్నాడు? అది మీకు ఎందుకు భారం కావాలి? అది మింగలేక కక్కలేక దాని ముఖం చూడు ఎట్లయిందో. ఇవాళకేం చెప్పుకుంటుందిరా మీరు అనే మాటలు? అవునే పెద్దదానా, నీకేం ఒప్పుకున్నదే? నువ్వేం అర్థం చేసుకున్నావే ఇల్లు పరిస్థితిని? నీ లగ్గం అప్పుడు ఎల్లువాటం లేకుండా కింద నమ్మిదన వాడి నీ కప్ప చెప్పేది నీ కప్ప చెప్పిండు. ఇది లగ్గానికి ఉన్నది, దానికి లగ్గం చేయొద్దా? అవ్వలేనందుకు నువ్వే అవ్వవై ఓ సంబంధం చూసి లగ్గం చేయండి. నువ్వు అనే మాటలు అది చెప్పుకోలేక నా దగ్గరికి వచ్చి ఏడ్చింది. అరే నువ్వు దానికి ఏం పెట్టినవురా? ఏడగండమేంద్రా, ఎవల మీద కోపం ఎవల మీద తీసినవురా? గట్లా మాట్లాడితే బాధపడుతుంది తెలియదా? అవునే, అది ఏం విలువ తక్కువ పని చేసిందని దాన్ని తీసి పారేసినట్టు మాట్లాడుతున్నావే, దాని మీద నువ్వేందే పెత్తనం చేసేది? అరే అశోకు, మీరు ఎవరు దాని పెళ్లి చేయకూరి, నేను చేస్తా దాని పెళ్లి. అత్తమ్మ, 10-20 లక్షలు లేని పెళ్లి ఎవరు చేసుకుంటు? గంట పరువు నువ్వెట్లా మొత్తం? మధు, నాకు తెలిసిన పిల్లగాడు చెల్లెను పెళ్లి చేసుకుంటాడని తీసుకొచ్చిన. పిల్లగాను చూస్తే బాగా చదువు చదివి పెద్ద నౌకరీ చేసేట్టున్నాడు, అలా ఓషంత కన్నా లేచిందమ్మా. అశోకు, ఈ పిల్లగాడు కట్నం తీసుకోడురా, వరకట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటా అన్నాడు, అందుకే తీసుకొచ్చిన. మమత, అన్నది అక్క ఈ మాటలు పట్టుకోకు, నువ్వు ఈ పిల్లగాడిని పెళ్లి చేసుకో. ఎవరో తెలియంది పెళ్లి చేస్తా అంటే ఎట్లా లేచిందమ్మా, చెల్లి ఎట్లా బతుకుతుంది? నువ్వు కూడా ఒకసారి ఆలోచించు. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చిన అశోకు, ఈ పిల్లగాడు ఎవరో కాదు, మా యారాలు ఆడబిడ్డ కొడుకు. మన ఇంటికి ఎన్నోసార్లు వచ్చిండు, వచ్చినప్పుడు అలా చెల్లెని చూసిందట. వేసుకుంటే మన చెల్లెనే వేసుకుంటా అని చెప్పాడు. ఇంకే తీసుకొచ్చా ఎట్లయితే అమ్మా, వాళ్ళు మంచిగా బతుకుతే మాకు అదే చాలు. చిన్నమ్మ, ఇంటికి పెద్దదాన్నే కానీ నేను ఏ బాధ్యత తీసుకోలేదు, ఎంతసేపు నా స్వార్థం నేను చూసుకున్నా, నాకు ఇంట్లో ఉండే అర్హత కూడా లేదు. ఇగో అర్హతల గురించి ఎందుకు మాట్లాడతావే, ఇది నీ అవ్వగారి ఇల్లు, ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు, కానీ మనం మెదిలే పద్ధతి ఎదుటి వాళ్ళకు ఇబ్బంది కలగకుండా ఉండాలి, అప్పుడే మనిషికి విలువ. ఇది నీ చెల్లెనే, నువ్వు కాకపోతే ఇంకేవాళ్ళు నాకు చెప్పు. పెళ్ళి మారి బుద్ధి వచ్చేది ఏం బావ మరిది, ఇప్పటికైనా మీ ఎక్కడ పంపిస్తావా లేదా? అయ్యో నేనేది కదండ బావా, తీసుకోవద్దు చిన్నమ్మ ఇంట్లో వారికి నరుగా.